తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల విజయం సాధించగలుగుతారు. ఓ నాలుగు కార్యక్రమాలలో మీరు చేపట్టి వాటిని విజయవంతం చేయాలని చెప్పని అనుకుంటే అందులో కనీసం రెండు కార్యక్రమాలైనా విజయవంతం అవుతాయి. సన్నిహితమైన మిత్రులు బంధువులు సహకరించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయాన్ని కూడాను అనుమానంతో చూస్తారు. ప్రతి వ్యక్తి పట్ల కూడాను మీకు నమ్మకం అనేది తగ్గుతుంది. మారుతున్న సామాజిక పరిస్థితుల ప్రభావం వల్ల మనం ప్రతి వాళ్ళని అనుమానంగా చూడాలి అనే ఉద్దేశంతో మీ యొక్క భావాలు అలా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో పనులు కొంచెం ఆలస్యమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. అయితే పనులు మాత్రం చివరికి పూర్తవుతాయి, కానీ మీ యొక్క ఆలోచన విధానంలో కానీ పనితీరులో కానీ కొంత మార్పు వస్తుంది. దీనికి మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులే కారణం. మీ ద్వారా ప్రయోజనం పొంది, మీ ద్వారా లబ్ధి పొంది, మీ యొక్క కృషి ద్వారా శ్రమ ద్వారా ఒక ఉన్నత స్థానాన్ని అలంకరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అధికారంలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కనీసం చిన్న పని కూడా మీరు అడిగితే చేయకపోవడం అనేది మీ మానసిక వేదన కారణం అవుతుంది. ఇక మనం ఎవరికైనా చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోవాలి, భగవంతుడు ఎక్కడున్నాడు, ఇది గర్విక ధర్మమా, స్నేహంలో ఇంత మోసం చేయటమా అని ఇలాంటి భావనలు కూడా మీ మనసులో కలుగుతాయి. మానసికమైనటువంటి ఆవేదన కలుగుతుంది. ఓ చివరికి అనిపిస్తుంది, సీ మీద అడిగే కంటే కూడా భగవంతుడితో భారవేసి నా పని నేను చేసుకుపోదాం, వచ్చిన భావాలతో రూపాయి కూడా తృప్తిపడతాం, కానీ వీళ్ళని అడగకూడదు, వీళ్ళ ద్వారా మనకి ఏమి జరగదు, వాళ్ళ పాపం వాళ్ళే అనుభవిస్తారు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. విభాగాలు శుభకార్యాల విషయంలో మీ నిర్ణయాలు ఖచ్చితం అవుతాయి. వద్దు అనుకున్నటువంటి సంబంధం, కుదరదు అనుకున్నటువంటి సంబంధం కుదురుతుంది. వివాహాన్ని ఎవరి ప్రమేయం లేకుండా ఘనంగా చేయాలి, సొసైటీతో చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ పెరుగుతుంది, అది కొంతలో కొంత మిమ్మల్ని ఆదుకుంటుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అయితే అన్యోన్యత బాగుంటుంది కానీ ముఖ్యమైన విషయాలకు వచ్చినప్పటికీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, అక్కడ కలయిక మళ్ళీ సక్రమంగా ఉండదు. అయినప్పటికీ ఇద్దరు ఒక మాట అనుకొని సమాజంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడాను కుటుంబ ప్రతిష్ట ఇబ్బంది పడకూడదని, నలుగురు పచ్చగా అనుకోకూడదని ఉద్దేశంతో నలుగురు కోసం సమాజం కోసం కొన్ని అభిప్రాయాలు మీరు మార్చుకుంటారు, కొన్ని అభిప్రాయాలు మీ ఇంట్లో వాళ్ళు మార్చుకుంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితి మానసికమైనటువంటి ఆనందాన్ని కలుగజేస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు కూడాను సానుకూలంగా ఉన్నాయి. సెంటిమెంట్ వస్తున్న భద్రత విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అనవసరంగా కొన్ని పనులు ప్రారంభించి అవి పూర్తి కాకుండానే బ్రహ్మాండంగా పూర్తయినాయి, వాడు చేస్తాను వీడు చేస్తాను సహాయం, మనకి ఇంకేమి ఇబ్బంది లేదు అని చెప్పి నలుగురిలో ప్రచారం చేసుకొని ఆ పని కాక అందువల్ల ఇబ్బంది పడే పరిస్థితి, నలుగురిలో కొంచెం బలసనయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఏదైనా సరే పని పూర్తయిన తర్వాతనే మీరు ఇతరులకు తెలియజేయండి, కానీ ముందుగా మాత్రం తెలియజేయద్దు. ఈ వారం సౌర కంకణాన్ని ధరించాలి. మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.